కొండనాలుకి మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టు తయారైంది ఆ పెద్ద ఆసుపత్రిలోని పరిస్థితి. సూది మందేస్తే జబ్బు తగ్గాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమో లేక నాసిరకం ఇంజెక్షన్లో కారణం ఏదైనా మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీకాకుళంలోని రిమ్స్ ఘటనపై ప్రభుత్వ విచారణకు ఆదేశించింది. సిక్కుల్లోని సర్వజన ఆసుపత్రి రిమ్స్ లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వికటించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై తేల్చాలంటూ రాత్రికి రాత్రి నిపుణుల కమిటీ నియమించింది. దీంతో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఘటనపై విచారణకు రంగంలోకి దిగింది. రిమ్స్ లోని ఫిమేల్ వార్డులో పేషెంట్ కు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వికటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 4న 21 మంది పేషెంట్స్ కు సెఫ్రియాక్సోన్, పిబ్జోన్ అనే రెండు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించే హై యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవి. కానీ ఈ సూది మందు వేసిన 10 నిమిషాల్లోనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడం మాట అటుంచితే ఒక్కసారిగా రియాక్షన్ మొదలైంది. సెఫ్రియాక్సోన్ కొద్ది మందికి, పెబ్జోన్ కొంతమందికి వేసినప్పటికీ 21 మంది పేషెంట్స్ ఒకేసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలకు తోడు బీపీ ఒక్కసారిగా బాగా పడిపోయింది. దీంతో రోగులు, వారి బంధువులతో పాటు రిమ్స్ సిబ్బంది కూడా భయపడ్డారు. వెంటనే విషయం ఆసుపత్రి డైరెక్టర్ కు అందజేయడంతో అస్వస్థతకు గురైన 21 మందిని ఐసీయూకి తరలించారు. అయితే వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన విశాఖలోని కేజీహెచ్ కు రిఫర్ చేశారు. అయితే పలాసకు చెందిన అనిత, కొత్తూరుకు చెందిన శైలు మార్గం మధ్యలోనే చనిపోయారు. మరో పేషెంట్ హెచ్చర్లకు చెందిన దుర్గమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని కూడా నిన్ననే కేజీహెచ్ కు తరలించారు. అయితే వీరిలో సరుబుజ్జులకి చెందిన ఓ పేషెంట్ ఆసుపత్రి నుంచి పారిపోయింది. ఈ విషయంపై కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందటంతో సరుబుజ్జులకి చెందిన ఆ పేషెంట్ ను తిరిగి రిమ్స్ కి రప్పించేందుకు రిమ్స్ వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కేజీహెచ్ లో మేము నిన్న షిఫ్ట్ చేసిన 7లో 3 పేషెంట్లు చనిపోయారండి. తర్వాత ఒక పేషెంట్ ఏమో అబ్స్కాండ్ అయిపోయారట. ఇవాళ పొద్దున కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు. అది నేను ఇవాళ ట్రేస్ చేసి పేషెంట్ తాలూకు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సరబుజ్జులు వెళ్ళిపోయారంట. సో మా దగ్గరికి వచ్చేయమని అడిగితే వచ్చేస్తామని చెప్పారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు పొద్దున చెప్పారు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. ఇంజెక్షన్ వికటించిన ఘటనలో 3 చనిపోవడంతో 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. దీంతో జిల్లా కలెక్టర్, ఆర్టీఓ ఎన్వీ రమణ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని విచారణకు నియమించారు. ఈ కమిటీ వైద్యులతో పాటు అనారోగ్యానికి గురైన పేషెంట్లను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంది. 2 రకాల యాంటీబయాటిక్స్ కూడా గడువు మరో 2 ఏళ్లు ఉన్నప్పటికీ ఒకేసారి పేషెంట్స్ పై ప్రభావం చూపించడానికి గల కారణాలేంటనే కోణంలో విచారణ చేస్తున్నారు. అడ్మిట్ చేసి మళ్ళీ ట్రీట్ చేస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా కొంతమందికి కొద్దిగా విరోచనలు అవుతున్నాయి. ఇద్దరు 3 కడుపులో నొప్పి ఉంది. అదర్వైజ్ అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. సో బీపీ మెయింటైన్ చేయడానికి చేయాల్సిన జాగ్రత్తలన్నీ చేసుకుంటున్నాము. ఆ సెప్ట్రియాక్సిన్, బిబ్జో ఇంజెక్షన్స్ ఏమున్నాయో కంప్లీట్ గా కూడా హాస్పిటల్ నుంచి విత్డ్రా చేసేసాము. అవి పేషెంట్కి ఎవరికి ఇవ్వట్లేదు. వాటి బదులు వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ ఇచ్చి కావాల్సిన ట్రీట్మెంట్ అది చేస్తున్నాము. ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఆ డ్రగ్ తయారు చేసే కంపెనీకి ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ పైన కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా ఉంటాయనే దీనికి సందేహం లేదు. తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన 21 మంది మహిళల్లో డెంగ్యూ జ్వరాలతో పాటు షుగర్, గుండె జబ్బు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు. అలాంటిది అందరికీ ఒకే రకమైన సూది మందు ఇవ్వడం పైన అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజంగా వారందరికీ ఈ మందు అవసరమే అని నిర్ధారించుకున్నాకే కేషీట్లో రాశారా, క్షుణంగా అధ్యయనం చేశారా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే ఇవే ఇంజెక్షన్లు పురుషుల వార్డులోని పేషెంట్కు కూడా ఇచ్చారు. కానీ అక్కడ ఎలాంటి రియాక్షన్ రాలేదు. కేవలం ఫిమేల్ వార్డులో మాత్రమే ఇంజెక్షన్లు వికటించాయి. దీంతో అసలు ఫిమేల్ వార్డులో ఏం జరిగింది, ఇంజెక్షన్లో లోపముందా లేక ఇంజెక్షన్ చేయడంలో లోపముందా అనేది నిపుణుల కమిటీ విచారణలో తేలాల్సి ఉంది.